మహిళ విజయం వెనక మగవారు ఉంటారు అనేది ఎప్పటి నుంచో వస్తున్న మాట అలాగే ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతుంది భాస్కర శివనాగ మల్లేశ్వరి గారు ఎందుకు భాస్కర శివనాగ మల్లేశ్వరి గారు అంటే భాస్కర్ గారు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ 9వ వార్డు కౌన్సిలర్ అయిన శివనాగ మల్లేశ్వరి గారు భర్త అందుకే భాస్కర శివనాగ మల్లేశ్వరి గారు ఈ రోజు మనం ఫేస్ టు ఫేస్ నమస్తే అండి నమస్తే సార్ నేను ఫస్ట్ పాయింట్ కి వస్తాను నేను మీ వార్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు అసలు కౌన్సిలర్ అంటే కూడా వాళ్ళకి కార్పొరేటర్ అన్నా సరే తెలియలేదు ఎందుకు కార్పొరేటర్ అనేది చాలా విద్యావంతులకు తెలిసింది అక్కడ మా ఏరియాకి బాగా శ్రమగా ఉండేది కానీ కార్పొరేటర్ అంటే తెలియకపోవచ్చు కౌన్సిలర్ అంటే ఆటోమేటిక్ అందరూ తెలుసు కొంచెం బాగా ఇబ్బంది భరితంగా ఉండేవాళ్ళు మీరు అడిగి ఉండొచ్చు కౌన్సిలర్ అంటే అక్కడ అందరికీ తెలుసు ఇక్కడ పలానా మా పిల్లోడు అనేటువంటి భావం ఉండేవాళ్ళు అక్కడందరూ ఎవరు అడిగినా కానీ 2 నిమిషాలు మీకు పలానా విషయం మా భాస్కర్ దగ్గరికి వెళ్ళని అక్కడ తెలియపరుస్తారు అక్కడ మీరు ఎవరో కొద్దిగా అవగాహన లోపం తక్కువగా ఉండవాలని మీరు అడుగుంటారని చెప్పి మా ఆలోచన అక్కడ ఉన్నటువంటి సమస్యలు మహా అయితే మురికారోల సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ లేకపోతే పారిశుద్ధానికి సంబంధించినటువంటి సమస్యలు ఆ సమస్యల మీద పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ మేస్త్రితో ఇన్స్పెక్టర్తో మొత్తం మనం ఎప్పటికప్పుడు టచ్లో ఉండి మొత్తం అక్కడ శుభ్రంగా మొత్తం అన్నీ చేపిస్తున్నాము ఏ సమస్య లేకుండా అన్నీ సాగిపోతుండే ఇంకా సమస్య అంటే 524 మంది నిరుపేదలైనటువంటి అర్హులైన నిరుపేదలకి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశాం అందరినీ కొద్దిగా అయ్యా మాకు లేదన్నోళ్ళని పరిగణలో తీసుకుని స్థానిక శాసనసభ్యులు అన్నగారు అన్నపతి సుకుమార్ గారికి తెలియపరిచి 524 మందికి ఇళ్ల స్థలాలు పట్టిన పట్టాలు పంపిన కార్యక్రమం చేశాము ఒంటరి మహిళా పింఛన్స్ కానీ పింఛన్లు కానీ ఏదైనా కాపుని ఇస్తాం కానీ 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు లోపల చేయటం కానీ అన్నీ కూడా దగ్గరుండి అక్కడ స్థానికంగా అవగాహన ఉండాలని కాబట్టి ప్రతి విషయానికి స్పందిస్తూ ప్రతి దానికి కూడా పలాంది అంటే ప్రతి కార్యక్రమం చేస్తున్నాము అవగాహన లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట అది ఆ ఎలక్షన్స్ అప్పుడు పట్టించుకుంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పట్టించుకోరు అంటే అది ఎవరో అవగాహన లేకోకుండా మాట్లాడుకుంటే చిన్న చిన్న మాటలు అయ్యి అవి కూడా మనం పరిగణలో తీసుకుంటే మనం ఏమి మాట్లాడుకోలేము అసలు మామూలుగా అంటే వైఎస్ఆర్సిపి సంక్షేమ పథకాలు మీ వార్డులో ఉన్న వాళ్ళందరికీ మీరు అందించేలా చేశారు తప్పనిసరిగా అమ్మఒడి గాని తప్పనిసరిగా అన్ని తప్పనిసరి పద్ధతి వాటర్ సమస్య అంటే వాటర్ సమస్య కూడా తీర్చేలాగా చూస్తున్నాము అసలు అన్ని తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమస్య మెయిన్ సమస్య ఏంది అక్కడ స్లమ్లు ఉండే స్లమ్ దగ్గర దగ్గర స్లమ్ అంటే నిరుపేదలైన వాళ్ళు దగ్గర దగ్గర 500 నుంచి 600 మంది నిరుపేదలైనటువంటి వారు పూట జరిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ పూట జరిగిన వాళ్ళు ఏ రోజు కావాలని పనిచేసుకునే వాళ్ళకి మీరు వెళ్ళి అడగండి వారు పర్టికులర్గా వెళ్ళి మా ఉన్నటువంటి ఆ స్లమ్ముల్లో అయ్యా మీకు ఏంటి ఏం గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినాయి అన్నపతి సుకుమార్ గారు జమ్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఇక్కడున్న స్థానికంగా ఎమ్మెల్యే గారు మీకు అందించారా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు కదా వాళ్ళని పరిగణలో తీసుకుని మీకు ఏమైనా చేశారా లేకపోతే మీకు ఏమైనా చేయలేదని అడగండి డోర్ టు డోర్ మీరు అడిగినప్పటినే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు మేము కౌన్సిలర్ కాకముందు చేసాం కౌన్సిలర్ అయిన తర్వాత కాదు కౌన్సిలర్ కాకముందే మాకు శాసనసభ్యుల వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకుంటూ మాకు మా మీద నమ్మకంతో ఉన్నటువంటి అక్కడ ప్రజలకు మేము ఏదో ఒకటి చేయాలి మేము ఆ ప్రాంతం నుంచి అక్కడ స్లమ్లో 25 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళ బాధలు మాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవాళ మా మా ఏరియాలో ఇళ్ల స్థలం రాలేదు అనడానికి లేదు ఎవరికి అందరికి ఇప్పించాం అట్లాగే అందరూ మాకు ఓట్లేసి గెలిపించారు శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మాకు రాజకీయ పక్ష పెట్టినటువంటి అన్నపతి సుకుమార్ గారి ఆశీస్సులతో అక్కడ సమస్తం అందరూ కూడా మా పిల్లోడు అని చెప్పి ఆ వార్డులో ఎప్పుడూ లేని విధంగా దగ్గర దగ్గర 400 మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు మేము అక్కడ స్థానిక సామాన్యులం అక్కడ అక్కడ అన్నిటికీ కోటేశ్వరులు ఉన్నారు అయినా కానీ శాసనసభ్యుల వారు మా మీద నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు అక్కడ ఉన్నట్టు ప్రజలు మమ్మల్ని నమ్మారు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడు మేము ముందుంటాం మా సొంత నిధులతో అవసరమైతే మా సొంత నిధులతో ఏదైనా కానీ అక్కడ ఏదన్నా పలాన పని అయ్యా ఇట్లా వాటర్ పంపు లేదు ఇట్లా లేదు అని చెప్పండి మా సొంత నిధులతో అయినా కూడా మేము సిద్ధపడి ఉన్నాం మున్సిపాలిటీ కొంచెం
పంపులేయడానికి కొంచెం కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ బేసిక్ లేదు ఇప్పుడు రాగానే ఏపిస్తామంటే మా సొంత నిధులతో ఏదైనా కూడా సిద్ధపడి ఉన్నాం మేము మేము అక్కడ మేము మాకు వచ్చినటువంటి మేమేదో ప్రతి చిల్లర దానికి చిల్లర పనికి చిల్లర తీసుకునే రకం కాదు మేము అంతా ఫ్రాంక్గా ఉండదు ఉండట్టు మొహమ్మద్ మాట్లాడతాం ఎవరన్నా మొన్న ఒక సమస్య మీద ఒక మహిళ వచ్చింది అయ్యా ఇట్లా మాకు పని చేసి పెట్టినది ఇంకొక అతను ఎవరు ఫోన్ చేశారు ఫోన్ చేసి అయ్యా మీకు ఏదన్నా కావాలంటే అమ్మా ఆడెవడో చేత మాకు ఫోన్ చేయాల్సిన పని లేదు మీరు మా దగ్గర రండి మాకు అవకాశం మేము చేసి పెడతాం మేము డబ్బులు తీసుకోం మేము సుడోలం కాదు అని చెప్పాం పర్టికులర్గా పేదలకు సేవ చేసేటటువంటి దూరంలోనే ఉన్నాను తప్పితే మేము ఆ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు తినడానికి ఉండడానికి సరిపడి ఉన్నాము అసలుంటప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చకపోతే మనకు ఇచ్చిన అవకాశాన్ని ఎట్లా సద్వినియోగపరుచుకుంటాం అవగాహన లేని వాళ్ళు ఎవరో ఏదో వేరే వేరే పార్టీకి సంబంధించి ఏం తీరుస్తారంటే ఏం తీర్చాలి మనం ఇంకోటి సార్ ఇక్కడ మేము వచ్చినప్పుడు శివనాగ మల్లేశ్వరి గారు అని అంటే ఎవరికి నోటెడ్ ఉన్నట్టు అతను భాస్కర్ గారు అనగానే అప్పుడు నోటెడ్ అవుతుంది నాకు ఇది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కౌన్సిలర్ వచ్చి శివనాగ మల్లేశ్వరి గారు కానీ మీరెందుకు పాపులర్ అయ్యారు అంటే ప్రజల సమస్యలు భార్యకు తోడుగా ఉండి వాళ్ళ సమస్యల వెనక భార్యకు సపోర్ట్ ఉండి చేస్తున్నారా మా మిస్సెస్ గారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పలానా భాస్కర్ మిస్సెస్ అనేది ఎవరైనా సరే ఆడ మనిషి ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఏకేపించం కాబట్టి తప్పని పరిస్థితుల్లో అప్పుడు మనం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పే గౌరవంతో మా మిస్సెస్ని బయటకు తీసుకొచ్చి ఎలక్షన్ ఇంకా 10 రోజులు ఉందాం పడ్డాం అన్నప్పుడే బయటకు తిప్పాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏమంటారు భాస్కర్ వాళ్ళు ఆవిడే అంటారు కానీ ఇంకా అంతకు మించి భాస్కర్ వాళ్ళు ఆవిడ భాస్కర్ ఇవ్వాలి అందులో ఫోన్ చేసి కౌన్సిలర్ గారు అంటారండి మా మిస్సెస్ కౌన్సిలర్ అయినా నేను కౌన్సిలర్ అయినా ఉంటాయి కాబట్టి అన్నిటికీ లేడీస్ రాలేరు కాబట్టి కొన్నింటి కొన్ని వస్తారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు పద్దాకా అవగాహన తిరుగుతూ ఉంటాం కాబట్టి భాస్కర్ అంటారు అది సహజం అండి అట్లా ఏమి ఉండదు అసలు అట్లా అట్లా ఉండదు అసలు అక్కడ పని అక్కడ జరిగిపోతూ ఉండేది ఎవరు వచ్చినా కానీ చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ సమాధానం చెప్పడం అంటే నేను చదువుకోపోయినా మా మిస్సెస్ చదువుకుంది అయినా కానీ అవగాహన ఎక్కువ కాబట్టి నాకు నేను మాట్లాడి ప్రతిదీ మాట్లాడాలంటే అవకాశం ఆమెకు ఉండకపోవచ్చు కానీ ప్రతిదీ మాట్లాడతాం కాబట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటాం దేనికి ఆశించం మా పని మేము చేస్తూ ఉంటాం మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి చూస్తాను తప్పితే వేరే విధంగా వాడుకోవడానికైతే మేము రాజకీయాల్లోకి రాలేదు మేము ఆ పని కూడా చెయ్యం మాకు అవసరం కూడా లేదనమాట ఎవరన్నా సమస్యను వస్తే మా సొంత డబ్బులతో ఏం చేస్తాం మాకుండ దాంట్లో ఎవరికైనా ఇబ్బంది అన్నా కానీ తట్టుకోలేము ఎవడన్నా వాటిలో వచ్చి ఇట్లా మా పరిస్థితి బాగాలేదయ్యా మాకు ఇలా చేసి పెట్టినా చేసి పెడతాం అంతే ఇంకా లేదు అనే మాట మా నోటి అప్పుడు ఇంతవరకు మేము ఇప్పుడు రాదు మేము జానం కూడా అసలు సార్ ఇంకోటి ఈ కరోనా నేపథ్యంలో మేము బయట మీ గురించి వింది ఏంటంటే మీ వార్డులో అంటే మా మీడియా తరఫున మేము ఉన్నది ఏంటంటే మీ వార్డుకి సంబంధించే కాదు కరోనా నేపథ్యంలో ఎన్నో సేవలు కూడా ఎవరన్నా అడిగినా సరే వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేయడం కానీ వాళ్ళకు చేయూతని ఇవ్వడం కానీ అన్నీ చేసేవారట ఎందుకు వాళ్ళు చెయ్యాలనే కోరిక మీకు కరోనా టైంలో కూడా కరోనా టైంలో కాదండి మేము చాలా కింద స్థాయి నుంచి వచ్చాం చాలా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరితో మా వార్డులో 4000 ఓట్లు ఉండేవి ప్రతి ఒక్కరితో బాబాయనో అక్కయ్యనో ఇట్లా మామయ్యనో ఏదో పలకరింపు దూరంతో ముందుకెళ్ళేవాళ్ళం మీ కరోనా టైంలో కూడా చేసాము కరోనా టైంలో పరిస్థితులు బాగాలేదు చాలామంది మా వార్డులో కూడా చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు మాకు బాధగానే ఉండిద్ది వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ద్వారంతో మేము ఏదన్నా జాబులు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన జాబులు ఏదన్నా వాళ్ళ మిసెస్ని పెడదామని కూడా ప్రయత్నించాం వాళ్ళు అర్హులు కాకపోవటం వల్ల ఇంకా వాళ్ళకి చేయలేకపోయాం వాళ్ళు అర్హులైనట్టయితే వాళ్ళకి ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక పిల్లడు చనిపోయాడు ఒక 25-28-30 ఏళ్ళ లోపు ఉంటాయి ఎస్టీస్ సుగాలి కాని ఎస్టీస్ మరి చిన్నపిల్ల ఆ పిల్లకి ఏమైనా చేయాలంటే మనం డబ్బులు ఇవ్వగలం డబ్బులు ఎంత ఇస్తాం ఇస్తే 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం బాధ తీరదు ఏం చేయాలో మనం ఆ పిల్లోడు అలా భార్యకి ఏదైనా జాబ్ చూపిస్తే మనం ఆ పిల్ల మన పేరు చెప్పుకుని చెప్పుకోకపోయినా ముందు ఆ బాధ నుంచి బయటపడిద్దని ప్రయత్నం చేసాం అమ్మాయికి ఉద్యోగం ఒప్పించడానికి ఉద్యోగం ఒప్పించడానికి చూసాం ఆ అమ్మాయి ఎడ్యుకేషనల్గా కొద్దిగా వీకు దానివల్ల ఒప్పించడానికి అర్హత కాలేకపోయింది ఆ అమ్మాయి ఇంకొక అతను కుర్రోడు ఒక 35 ఏళ్ళు ఉంటారు వాళ్ళు కాకులు వాళ్ళకి ఇప్పిద్దామని చూపిస్తే ఆ అమ్మాయి కూడా అంత చదువుకోలేదు చదువుకోలేకపోవటం వల్ల ఒప్పిలేకపోయాం లేకపోతే మా చేతనైందమ్మా మేము ఏదైనా
మేము ప్రజల సేవ చేసే దూరంలో ఉంటాం తప్పితే, ప్రజలకి ఏదైనా మేలు చేసే దూరంలో ఉంటాం తప్పితే ఏది ఆశించం అవసరం లేదు. భగవంతుడు మాకు శుభ్రంగానే చూస్తున్నాడు, క్వాలిటీగానే ఉంటాం. ఓకే, ఇంకొకటి, మీరు ఎలక్షన్స్కి ముందు గడప గడపకి వెళ్ళినప్పుడు మీకు ప్రజలు నీరాజనాలు మీ వార్డు ఎలా పలికారు? సగర్వంగా చూశారు కదా మీరు, మా వార్డులో 200 మెజార్టీ అంటే ఇంత వంటికి అదే గొప్ప. ఈ వార్డు పుట్టినకాడ నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఈ వార్డు పుట్టినకాడ నుంచి 200 మెజార్టీ అంటేనే గొప్ప. 400 ఇచ్చారంటే మనాడనే కదా. ఇప్పుడు 400 మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు త్రిముఖ పోటీలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలు ఉంటే 400 ఇచ్చారు. మమ్మల్ని అయితే మీ కష్టం చూసి మీకు ఓటు వేస్తున్నా అని చెప్పి మమ్మల్ని అడిగారు. ఎక్కడికి వెళ్ళిన అసలు మీరు మా ఇంటి మా ఇంటికి రావద్దయా? మమ్మల్ని వాళ్ళు ఇంటికి రమ్మడటం, మాట్లాడటం అలా చేశారు. మా ఇంటికి రావద్దయ్యా, మా ఓటు మీకు వేస్తాం, నువ్వు గెలుస్తావు, మీ వైఫ్ గెలిచిద్దయ్యా, మీరు రా మాకటి బద్దాగా, ఎందుకు మీరు మీరు వచ్చినా రాబోయినా మేము మీకే ఓటేసేది అని ఆటోమేటిక్గా అందరూ అట్లాగే చేశారు. అంటే ఒక నేను అనేది ఒకటేనా, మా దీంట్లో ఎక్కడో మామూలుగా ఒక మనిషి అంటే ఒక మనిషికి ఒక మనిషి నా గురించి మీకు నేను మాట్లాడతాను మీకు నచ్చింది అనుకోండి, నాకు అట్టగా మాట్లాడారు అనుకుంటారు. నేను మాట్లాడతాను మీకు నచ్చలేదు అనుకోండి, ఏంటి ఆయన అట్లా మాట్లాడాడు, అసలు అంత అట్లా మాట్లాడుతున్నాడని మీకు నచ్చకపోవచ్చు. సమాజంలో మనిషి అంటే నచ్చేవాడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. సమాజంలో మనిషి అంటే నచ్చేవాడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. వీడేంట మనకన్నా వెనకొచ్చి మనకన్నా ముందు చూసిపోతాడు, ఈర్షతత్వం వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు జీవనంలో మామూలుగా. అట్లాగే మమ్మల్ని ప్రతి దానికి కూడా వెనకేసుకొచ్చిన నాయకులు స్థానికంగా వాటిలో చాలామంది ఉన్నారు. శాసనసభ్యులు వారు మా మీద ఆదరాభిమానాలు చూపించారు, మాకు అండగా నిలబడి మమ్మల్ని అందరూ కూడా వాటిలో ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుకు నడిపించారు. ఆ నడిపించిన దాన్ని మనం మార్గం సమయం చేసుకుని అందరూ కూడా ఓటర్లు అందరూ మమ్మల్ని గెలిపించారు. మేము మేము ఉన్నటువంటి ఈ పదవీ కాలంలో ఎవరి దగ్గర కూడా అనా పైసా తీసుకోము, ఏ పని మీద వచ్చినా కానీ అక్రమంగా నిర్మించేటటువంటి కట్టడాల మీద మట్టికి చర్య తీసుకోమని మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి సంబంధించి చర్య తీసుకోమని చెబుతాం. అక్రమంగా నిర్మించేటటువంటి ఏదైనా సరే చెబుతాం. వాళ్ళెవరో వస్తారు, వీళ్ళెవరో వస్తారు, అక్రమంగా నిర్మిస్తున్నాము, ఇది 50,000 తీసుకోండి, 10,000 తీసుకోండి, మేము తీసుకోం. అక్రమంగా నిర్మి నిజాయితీగా కట్టుకో, నిజాయితీగా చేసుకో. ఏదైనా సంబంధించి నువ్వు పేదవాడు అయితే నువ్వు కట్టుకునే దాంట్లో నీకున్న 70-80 గజాల స్థలంలో నువ్వు కట్టుకున్న దాంట్లో ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ పెడితే మేము ఉంటాం, ఏముందా పోనీయా, వాడిది ఏముంది, వాళ్ళు కట్టుకుంటే కష్టక్కడ ముక్కలు చేసుకుని మా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంది, పోనీయండి అని చూద్దాం. అక్రమంగా అన్నీ ఆక్రమించుకుని ఒక ట్రస్టీ భూముల్లో కూడా ఎక్కడన్నా కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేస్తే ఇవాళ ఆనందంగా ఉండొచ్చు. మా ప్రేమ ఉన్నప్పుడు మేము ఊరుకాం, ఏది కూడా 1-4 సార్లు గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే చేస్తాం. పేద ప్రజలకైతే అన్యాయం జరిగేటటువంటి తత్వాన్ని అయితేనమ్మా మేము ప్రతిదీ కూడా శాసనసభ్య దృష్టి తీసుకెళ్తాం. మాకు సంబంధించినటువంటి ఏదైనా వార్డులో సమస్య ఉంటే మున్సిపల్ చైర్పర్సన్ గారి దృష్టి తీసుకెళ్తాం. వీళ్ళందరినీ పరిగణలో తీసుకుని మాకు సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని గెలిపించినటువంటి వాళ్ళని పరిగణలో తీసుకుని మా వార్డులో నాయకుల్ని సంప్రదించి ఏదైనా చర్య తీసుకోవడం ముందుకెళ్తాం. ఇంకొకటి, 9వ వార్డుకి సంబంధించి సీటు ఒక లేడీ రిజర్వేషన్కి ఇవ్వాలి అన్నప్పుడు, మీ మిసెస్ని రాజకీయాల్లో దింపాలన్నప్పుడు మీరు ఏం ఆలోచించారు, తర్వాత మీరు ఏమి భయపడ్డారు? దయవచ్చమ్మా, ఎట్లా జరగాలంటే అలా జరిగిపోద్ది, భయపడేది ఉంది దీంట్లో, భయపడేది ఏమి లేదు. రాజకీయాల్లో దింపాలంటే చాలా మంది అమ్మని ఆలోచిస్తారు, తప్పక దింపుతారు, మీరేం ఆలోచించారు? అంటే ఏమి లేదు, ఇక్కడ ఆలోచించేది ఉంది, ఇక్కడ శాసనసభ్యవారి సంక్షేమ ఫలాలు అందరూ అందుతున్నాయి. లేడీస్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్ లేడీస్కి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. మన తెనాలి నియోజకవర్గంలో 27,000 ఇళ్ల పట్టాలు పంపిన కార్యక్రమం జరిగింది. సుకుమార్ గారు అభివృద్ధి పదంలో తెనాలని పయనింపు చేసేటట్టు చేస్తున్నారు, కంటెస్ట్ చేద్దాం అనే ఆలోచన గబక్కనికి మనసులో కలిగింది. అవకాశం ఇచ్చారు శాసనసభ్యులు వారు, పిలిచి జాగ్రత్తగా చేయరా, జాగ్రత్తగా చేసుకోండి, అమ్మాయి గెలుస్తుందని చెప్పాడు. ఆయన మాటను మేము ధిక్కరించే సాహసం ఇప్పుడు కాదు, మాకు రాజకీయ ప్రేక్ష పెట్టాడు. మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం అన్నాభత్తు శివకుమార్ గారు అడుగుజాడల్లోనే నడుస్తాను తప్పితే, వాళ్ళు రాజకీయాల్లో ఉండి రేపు రాజకీయాల్లో లేకపోయినా కానీ మేము సామాన్య కార్యకర్తగా ఉండగానే అన్నాభత్తు శివకుమార్ గారు చెప్పినటువంటి మాటకే శిరసా వహిస్తాను తప్పితే,
వేరేటటువంటి మాటలు మాట్లాడుకోవటం కానీ వర్షణ కానీ ఏది మా దగ్గర ఉండదు. మాకు పిలిచే అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారు, మమ్మల్ని గెలిపించారు మా వాడి ప్రజలు. అయితే నేను శాసనసభ్యులు గారి ప్రసక్తికే వస్తున్నా. అన్నా భక్తుల శివకుమార్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, మీకు ఎలా సపోర్ట్ చేశారు, మీకనే కాదు నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్స్ అందరితో ఎలా మాట్లాడతారు? ఉండది ఉండట్టు ముఖం మీద, ఇది తప్పు అయితే అది తప్పురా, ఇది రైట్ అయితే ఇది రైట్ అనేది చెప్పేటటువంటి మహోన్నత వ్యక్తి మా శాసనసభ్యులు వారు అన్నాభక్తి శివకుమార్ గారు. కీర్తి శేషులు అన్నాభక్తి సత్యనారాయణ గారు ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి కార్మిక శాఖ మినిస్టర్గా చేశారు. ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని ఇవాళ నిలుపుతూ ఆయనకన్నా ఎక్కువ స్థాయిలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 27,000 మందికి విలపట్టాలకు పంపిన కార్యక్రమం అంటే మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏదైనా కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి ఊర్లు తప్పితే తెనాలి నియోజకవర్గంలోనే అత్యధికంగా 27,000 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాల పట్టాల పంపిన కార్యక్రమం కాకోకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవాలనేది కూడా ఇల్లు కట్టించేసేసి ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవి మొత్తం చేయడానికి ఎలాంటి ఆయన ఎలాంటి వ్యక్తితో ఇవాళ మనం చెప్పాల్సిన పని లేదు, ప్రజలే చెప్పుకుంటారు. ఇప్పుడు మా శాసనసభ్యుల వారి గురించి మేము గొప్పగా చెప్పవచ్చు, కానీ ప్రజలే చెప్తారు శాసనసభ్యుల వారు మంచివారు. ఆయన ద్వారా రాబోయే తరాలకి ఏంటా ఇల్లు ఏంటి ఎవరు కట్టించారు ఏంటంటే అన్నాభక్తి సత్యనారాయణ గారు కుమారుడు అన్నాభక్తి శివకుమార్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి రాబోయే తరాలు ఒక 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ప్రస్తావన మాట్లాడుకునే విధంగా ఇవాళ ఇల్లు నిర్మాణం కానీ ఇళ్ళ పట్టాలు పంపిణ కార్యక్రమం కానీ ఎవరు ప్రతి ఒక్కరికి విడోపించింది ఏంటి, పెన్షన్స్ ఏంటి, ఇళ్ళ దగ్గరికి రేషన్ బియ్యం వస్తున్నాయి, ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి దేంట్లో ఇది లేదు ప్రభుత్వం ద్వారా సమకరించే పథకంలో నేను లేను అని చెప్పకుండా ఏ మహిళ ఇష్టపడతాడు, ఇవాళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏదో ప్రభుత్వం ద్వారా సమకరించే పథకంలో ఉంటుంది. ఉంటున్నప్పుడు ఇంక శాసనసభ్యులు వారు దృష్టిలో పెట్టుకుంటాను, ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తున్న వ్యక్తి మన శాసనసభ్యులు వారు. ప్రజలకు అందించి ఆ ఫలాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి. ఇంకా ఆయన గురించి మనం చెప్పుకోవడానికి ఏముంది? ఆయన గురించి రాబోయే కాలంలో కూడా ఆయన మరోసారి శాసనసభలో తన నుంచి ఎన్నికయ్యి రాష్ట్ర మంత్రివర్యులుగా ఆయన పదవిని అదోరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. అట్లాగే ప్రజలు కూడా పోయినసారి 20,000 వచ్చింది, 40,000 మెజార్టీతో గెలిపిస్తారు శాసనసభ్యుల వారు. దాంట్లో అసలు ఆలోచించడానికి ఏం లేదు, అసలు మాట్లాడటానికి ఏమిటి. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ శివకుమార్ గారి పని చేస్తున్నారు, శివకుమార్ గారి పని చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉందమ్మా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవడైనా ఒక వార్డు కౌన్సిలర్గా మా మిస్సెస్ ఉంది, మా మిస్సెస్ అడ్డం పెట్టుకుని నేను ఏదన్నా గబక్కని ఏదన్నా పని మీద ఎవడన్నా వస్తే 20,000 రూపాయలు తీసుకోమని శివన్న లోకల్. ఎవడన్నా 20,000 రూపాయలు మనం అడిగామనుకోండి మా శివన్న లోకల్ గబక్కని ఇంటికి వెళ్ళిపోతే మా శివన్న తీరుస్తాడు. ఇక్కడ తీసుకుంటాక ఎక్కడ ఉంది ఎవరికైనా? స్థానికంగా అయినటువంటి స్టాండర్డ్ పర్సన్ ఆయన, శివన్న లోకల్. ఇక్కడ ఆయన ఎవడన్నా ఏదైనా 20,000 50,000 లంచం తీసుకుందాము ఏదన్నా చేద్దాము అంటే మా శివన్న దగ్గరికి వెళ్దాం, ఆయన ఏంట్రా వాడెవడ పాపం పేదవాడైతే వాడి దగ్గర అడిగా అన్నాయి అంటే తప్పితే దాంట్లో ఇంకా తీసుకోవడానికి చేయడానికి ఏం ఉండదు. అంత తీసుకునేవాడు ఎవడో దౌర్భాగ్యుడు వాడు ఇంత రాజకీయంగా మనని చిత్తస్థాయిని తీసుకొచ్చి రాజకీయంగా మనకు అందలం వెక్కించిన వ్యక్తికి మనం ఆయనకి పేరు ప్రఖ్యాతులు తీసేవాళ్ళు కానీ వారిచ్చే 10,000 5,000 10,000 భోజనం చేస్తాం అయిపోద్దండి. ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన దగ్గర మనం 20,000 10,000 20,000 తీసుకున్నాం, ఆయన రేపు పొద్దున ఏరా ఆయన దగ్గర తీసుకున్నాం అంటే సమాధానం చెప్పదు. శివన లోకలు ప్రతి దానికి ప్రతి పని మీద డైరెక్ట్గా ఆయన ఫోన్ చేసి మాట్లాడగల వ్యక్తి ఆయన. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కార్పొరేటర్స్ గెలుపుకి కారణం అనేది వినబడుతుంది, దీన్ని ఒప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వాస్తవంగా నిజమే కదమ్మా. మా శాసనసభ్యుల వారు నిర్మించినటువంటి పునాదులు మాకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు జనాల్లోకి పంపించే విధంగా చేసింది ఎవరు? శాసనసభ్యులు వారు. ఆయన్ని పరిగణలో తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో వాటిని
శాసన సభ్యులు వారు ప్రతి ఒక్క పేద ప్రజలకు అట్టడుగు స్థాయి కూడా పథకాన్ని పంపించి మీ వార్డులో మీ మీకు పలానా పలానా వార్డులో నాకు సంబంధించి జనమోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంటెస్టగా నిలబెడతాను వీళ్ళందర్నీ గెలిపించాల్సిన బాధ్యత మీది మీరు స్థానికంగా మీకు అండగా ఉంటారు మీ అందరికీ తెనాలి శాసనసభ్యుడిగా ప్రతి పనికి నేను తోడుగా ఉంటాను మన అభ్యర్థిని గెలిపియండి అని చెప్పి వార్డు వార్డు ప్రచారం చేశారు అత్యధికంగా తెనాలిలో 40 వార్డులు ఉంటే 32 వార్డులు భారీ మెజార్టీలతో ఎక్కడా లేని ఎప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఎన్నడూ లేదు ఒక్కొక్క వార్డుకి 1500 1600 800 1000 500 ఎప్పుడూ లేదు శాసనసభ్యుల వారు చేసేటువంటి అభివృద్ధి పనులకే ఇవాళ అంతంత మెజార్టీలతో గెలిచారు వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అక్కడ మా వార్డులో 100 50 30 ఓట్లు 10 ఓట్లు వచ్చారు 4500 ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నాం కొన్ని కొన్ని వార్డులు ఉంటాయి కొన్ని కొన్ని వార్డులో 1000 1500 రెండు వార్డులు ఏక్రమైన అన్ని శాసనసభ్యుల వారు చేసిన అభివృద్ధి పనులకే ఈ మొత్తం ఇట్లా జరుగుతాయి దెబ్బతమ్మా ఇంకా దానికి సంక్షేమ అంతట్లో కార్పొరేటర్లు గెలుస్తారంటే అది మా శాసనసభ్యుల వారు చేసిన పునాది ఆ పునాది మేము మేము నడుస్తున్నాం అంతే ఇంకొకటి మీరు ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు మీకు బెదిరింపు కాల్స్ కానీ అంటే ఇప్పుడు కామన్ కదా ఇప్పుడు ఎవరైనా నిలబడితే కరెక్ట్ 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 అంటే బెదిరింపు కాల్స్ కానీ మీ మీద దాడులు జరగడం కానీ ఇలాంటి అలా జరిగినాయి అట్లా ఏమి లేదు జనాలి పరిస్థితి అట్లా ఉండదమ్మా జనాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది అన్ని ప్రశాంతంగా ఉంటే అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అంటారు గట్టిగా పనిచేసింది ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు గొడవలను కోసం అనవసరం అనుకుంటారు ఎవడు పార్టీ వాడిది ఎవడు పార్టీ ఆడిది ఎవడు ప్రయత్నం ఆడిది ఎవరైతే సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయో ఎవరైతే పేద ప్రజలకు అండగా ఉంటారో ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళని ఏకేపిస్తారు ప్రజలు వాళ్ళని ఏకేపిస్తారు వాళ్ళని గెలిపిస్తారు ఎక్కడి నుంచి అయితే సహాయం అందిద్దో అక్కడికి ప్రతి వ్యక్తి వెళ్తాడు గెలిపిస్తారు అందుకే మా శివన లోకల్ కాబట్టి ఆయన ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానులు కావచ్చు మేము స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మానది కొద్దిగా మా నాయకుడు అందరూ తోడుపాటుని అందించి పెద్ద పెద్ద మాకు సంబంధించినట్టు ప్రతిదానికి మనోడరాయుడు మనం తోడుపాటుని అందించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చేశారు అందరికీ అట్లాగే మాకు బెదిరింపు కాల్సిన బెదిరింపు ప్రశాంతమైన వాతావరణం ఈ వాతావరణంలో కొన్ని కొన్ని ఎక్కడ చిన్న చిన్న ఇరిగేషన్ జరుగుతూ ఉంటే అవి మన పరిగణలో కూడా తీసుకోకూడదు అవి మాట్లాడకూడదు మాట్లాడుకోకూడదు ఇంకొకటి మీరు మహిళా కార్పొరేట్ మహిళా కార్పొరేటర్గా ఇప్పుడు మహిళలపై ఎన్నో అసహ్యాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అవి కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేని అయితే వీటిపై మీ వార్డులో మీరు మహిళలకు ధైర్యంగా ఇచ్చే సందేశం ఏంటి మా ఇక్కడ ఎక్కడైనా జరుగుతున్నాయి ఇవన్నీ జాగ్రత్తగా ఆడపిల్లలు అని చులకనగా చూసేసి తేలిగ్గా తీసేసుకుని పట్టించుకోకుండా అలా చేస్తున్నారు అలా చేయకూడదు అలా చేసే వాటికి మేము ఏకేపించాం మా వంతు మా వార్డులో మాకైతే మాకు ఆడపిల్లలు మా పిల్లలు ఎట్లాగో మా వార్డులో ఏ ఆడపిల్లకి జరిగినా కానీ చర్య తీసుకుంటాం మాకు కుల మతాలతో పని లేదు కుల మతాలతో పని లేదు మాకు ఎవరన్నా ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడారంటే ఎందుకు చేస్తున్నారంటాం ఖండిస్తాం ఏదన్నా సమస్య మీద వస్తే ఆ లైన్ వాళ్ళ ఉన్నాయి బయట వాళ్ళ ఉన్నాయి కులం ఉన్నాయి మొత్తం ఏదైనా కానీ వేరే ఉన్నాయి మాకు సంబంధించి మా వార్డులో మాకు పిల్లల మా పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఎట్లాగో అక్కడ వార్డులో ఏదన్నా ఆడపిల్లల సమస్య గట్టిగా పోరాడతామమ్మా పోరాడతాం ఎవరి పిల్లలు అంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు ఎవరి ఆడపిల్ల అయినా ఒకటే మేమే కల్పించాం వచ్చినా కానీ మేము మేము వచ్చినా కానీ ఊరుకోమమ్మా మేము గట్టిగానే ఉంటాం గట్టిగానే ఉంటాం ఏ విషయం మీద గట్టుకుంటాం ఏ విషయం మీద అయినా కానీ మేము ఒక పని అనుకున్నాం వాళ్ళకి మేలు చేయాలంటే మేలు చేసేస్తాం మాకు కాదు అతను తప్పుడు దూరంలో ఉన్నాడు కీడు చేయాలని కీడు చేసేస్తాం ఇప్పుడు అతను మంచోడు అతనికి మేలు చేయాలి మనం అంటే ఏదో ఒక రూపంలో వాడి ఇంట్లో లేకపోతే మా ఇంట్లో తీసి పెడతాం మేలు చేస్తాం వాడు మంచోడు కాదు కీడు చేయాలంటే కీడు చేసిన వాడిని పానీలే వాడి పని ఆడి చేసుకుంటాను వదిలిపెట్టాం కీడే చేస్తాం వాడికి ఇంకొకటి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఉన్నత పదవులను ఆశించే రోజు వెళ్ళబోతున్నామంటే ఇది దేవుడు ఎట్ రాస్తే అట్లా మా శాసనసభ్యులు వారు మళ్ళీ మా మీద నమ్మకంతో వీళ్ళు బాగా చేశారు వాళ్ళు మమ్మల్ని పరిగణలో తీసుకుని మా శాసనసభ్యు వారు వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు మనకి ఏ ఇబ్బంది లేకోకుండా
చక్కగా చేశారా వీళ్ళు వీళ్ళకి మనం ఏదైనా చేయాలి వీళ్ళు మన గురించి కష్టపడ్డారు స్థానికంగా ఉన్న పరిస్థితుల మీద పోరాటం చేశారు పార్టీ కోసం అనలేని కృషి చేశారు వీళ్ళకి మనం చేయతనే వాలంటే మా శాసనసభ్యుల వారి దృష్టిలో ఉంటే మట్టికి అది పెద్ద సమస్య కూడా కాదమ్మా మా శాసనసభ్యుల వారు మాట అన్నారంటే మట్టికి మాట కట్టుబడే మనిషి అంతే ఈ మాట ఒక మాట అన్నాడు అంటే దాన్ని ఇంకా మార్పడదు ఇక లేదు అంటే మట్టికి ఇంకా ఆయన దగ్గర మాట్లాడటం కూడా అనవసరం ఇది చేస్తాను పోరా అంటే కన్నట్టే అంటే ఓపెన్గా అన్ని విషయాలు మనం ఇంకా మాట్లాడకూడదు మాకు గానో టైంలో ఒక మాట అన్నాడు ఆ మాటకి ఆయన మాకు చేసేసాడు ఇంకేం ఇంకా దాంట్లో ఇంకా మాట్లాడటం లేదు ఏం లేదు ఇంటర్వ్యూ కాబట్టి ఇంకా చెప్పకూడదు మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు అంటే మాట అన్నాడంటే కరెక్ట్ మాట్లాడతాడు ఇంకొక మాట మీ వార్డులో పార్టీల గొడవలు ఏమన్నా ఉన్నాయా ఏమన్నా అమ్మ ఇక్కడ స్థానికంగా అందరు అవగాహన ఉండవు అట్టగదమ్మా నీకు నీ పార్టీ అంటే అభిమానం నాకు నా పార్టీ అంటే అభిమానం వ్యక్తిగతంగా ద్వేషణలు ఏముండవు అక్కడ ఎవరంటే ఇక్కడ మనిషి ఒకడు ఎదుగుదలంటే ఒకటి ఈర్షతత్వం అయి మొత్తం సమాజంలో నడిచిపోయేది ఆ రెండు రోజులు ఏమన్నా ఆ పార్టీ ఈ పార్టీ అని జెండా పడుకుని తిరుగుతున్న తర్వాత అందరూ అన్నయ్య బాబాయ్ తమ్ముడు ఇంకంతే ఇంకంతే మన నాకు పన్నే పడకపోని వాళ్ళు మనసులో ఏమైనా ఉన్నాయి ఏం బాబాయ్ అని పలకరిస్తాం ఏ పిన్నా అని పలకరిస్తాం వచ్చేస్తాం ఇంకా అంతే అక్కడ దాంట్లో పార్టీలు ఏమంటే పార్టీలు అన్ని సార్లు ఉంటాయి ఏమన్నా రాయలసీమ ఏరియా కాదు రాయలసీమ ఏరియాలో కూడా అందరినీ బాగా శుభ్రంగా ఉన్నారు ఇంకొకటి ఈ కరోనా నేపథ్యంలో మీ వార్డులో ప్రజలకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఏ సహాయ సహకారాలు చేస్తున్నారు అందరికి చెప్పాం అందరికి మాస్కులు కదా అందరికి చెప్పాం డిస్టెన్స్ పాటించండి జాగ్రత్త కొనండి బయటికి వెళ్ళమాకండి అని చెప్పి మాస్కులు పెట్టుకొని మొత్తం చెప్తాం ఇక్కడ స్థానికంగా ఏంటంటమ్మా అంతా రెక్కాడితే కానీ డక్కాడాలు ఎక్కువ మంది ఈ పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే శ్రమలో కూడా వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగానే ఉన్నారు మహా అయితే మా వార్డులో చేతులకి ఒక 20 కేసులు మొత్తం మీద అంతా ఏదైనా జరగడానికి పొరపాటు బాగా బాధాకరమైన సన్నివేశాలు ఒక 2-3 జరిగినాయి అమ్మా అంతేగా అందరూ అందరూ బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా లాస్ట్ క్వశ్చన్ మీ వార్డు ప్రజలకు తెనాలి ప్రజలకు మీరు ఇచ్చే ఒక మంచి సందేశం రాబోయేటటువంటి తరాలకు కూడా వెలుగునిచ్చేవాడు అన్నావర్తి శివకుమార్ గారు అట్లాగే మాలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళు ఇవాళ 32 వాటిలో మాలాంటి వాళ్ళు కింద స్థాయి అంటే రాజకీయంగా అవగాహన లేని వాళ్ళు మంచి వ్యక్తులుగా వీళ్ళు అన్నవాళ్ళు దగ్గర దగ్గర మా 32 మందిలో ఒక 22-23 మంది ఉన్నారు డబ్బుందా లేదా వీళ్ళకి అనే భావం లేకోకుండా అయితే రాజకీయాల్లో వీళ్ళు డబ్బు పెట్టగలరు అనేటువంటి తత్వాన్ని లేకోకుండా మీరు కంటెస్ట్ చేయండి మీ అక్కడ ప్రజల సపోర్ట్ ఉంది చిన్నదానికి పెద్దదానికి నేను ఉన్నాను అని చెప్పి మాలాంటి వాళ్ళ 25 సీనియర్ నాయకులు 25 మందికి రాజకీయ లక్ష్య పెట్టాడు శివకుమార్ గారు 25 మంది కౌన్సిలర్స్ వాళ్ళ జూనియర్స్ అంతా డబ్బులతో పని లేకోకుండా ఓన్లీ అన్నాపత్రి శివకుమార్ గారు వాళ్ళకు ఉన్న శివకుమార్ గారి మీద ఉన్నటువంటి అభిమానం స్థానిక ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా 32 మందిలో 25 మంది జూనియర్స్ ఉన్నారు 1-2 మంది సీనియర్స్ నాయకులు ఉంటారు మనం సందేశం ఇచ్చేది ఏందయ్యా అంటే మనం ఇక్కడ చెప్పడానికి ఏం లేదమ్మా మా వార్డులో మా యందు ప్రమాణ రాగాలు గురిపించి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పగలుగుతాం ఎప్పుడైనా మమ్మల్ని గెలిపించేందుకు ధన్యవాదాలమ్మా మమ్మల్ని గెలిపించారు మంచిదమ్మా అని చెప్తాం అట్లా కాదు రాబోయే తరాలకు కూడా ఇంకా నెక్స్ట్ టైం కానీ పైన వచ్చే టైం ఏదైనా కానీ అన్నాపత్తి శివకుమార్ గారు తెనాలి శాసనసభ్యులుగా 35 సంవత్సరాలు ఇంకా కొనసాగాలి మరో ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించాలి మేము రాజకీయాల్లో ఉన్నది ఉన్నది లేదని మా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా మేము మా వార్డు ప్రజలు మా మీద మంచివాడు మాకు మేలు చేశాడు అనే ఆలోచన ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉండితే నిలబెట్టుకుంటాం ఆలోచన అట్లాగే ఉండి మళ్ళీ మా మిసెస్ గారికి అవకాశం మా మిసెస్ గారికి లేకపోతే ఏదైనా ఇప్పుడు 33 అవకాశం వచ్చి మళ్ళీ మా భాస్కర్ గారు కానీ తప్పని పరిస్థితులు ఉంటే దేవుడి దయ మా అన్నాభక్తి సుకుమార్ గారి దయ మా వార్డు ప్రజల దయ ఉంటే మళ్ళీ మేము ముందుకు నడవచ్చు ఇంకా సందేశం అంటే ఇచ్చేది ఏం లేదు శాసనసభ్యుల రాజు రాజ్యానికి రాజు మంచోడు అయితే ఇంకేముంది అన్నీ వస్తున్నాయి కదా వస్తున్నప్పుడు
మా జనాలనే రాజ్యానికి రాజు మంచివాడు మా ఎమ్మెల్యే గారు దేవుడు అసలు ఉండప్పుడు ఇంకా మాట్లాడేదే ఉంది ఓకే విన్నారు కదా అసలు నూట 120 పైన ఇంటర్వ్యూ కార్పొరేటర్స్ చేసిన ఈ నేపథ్యంలో ఒక శాసనసభ్యుల గురించి ఇంత గొప్పగా ఇంత మంచిగా ఎక్కడ అసలు ప్రతి విషయానికి శాసనసభ్యులు ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు అందించారు ఎలా ప్రజల్లోకి వెళ్ళారు రానున్న రోజుల్లో ఎలా రాబోతున్నారు ఇంత అభివృద్ధి పథంలో ఎలా వెళ్ళబోతున్నారు ప్రతిది ఎందుకంటే భాస్కర్ గారు చెప్పిన ప్రతి మాట ఏంటంటే ఎడ్యుకేటెడ్గా ఉంది అసలు శాసనసభ్యుల గురించి ఇంత గొప్పగా చెప్పడం మాత్రం ఇదే మొదటి ఘట్టం అయి ఉండొచ్చు ఎందుకంటే నేనైతే ఇంత నిన్న ఇంటర్వ్యూ చేశాను కానీ శాసనసభ్యుల గురించి అన్నభద్రుల శివకుమార్ గురించి ఇంత గొప్పగా వినడం మాత్రం ఇదే మొదటిసారి మరొక ఇంటర్వ్యూలో మీ స్టాండ్ మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నమస్కారం